తిరగడంతోనే మనం ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామం లోపల మనం పోటీ చేయలేకపోయాం. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశం మీద మన పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో చర్చించి ఒక 4 స్థానాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. నల్లగొండ లేదా గోరగిరి, ఖమ్మం లేదా మైపాడ్, ఈ 4 స్థానాల్లో పోటీ చేయడానికి సన్నద్ధం కావాలనేటువంటి ఒక లక్ష్యంతో పార్టీ సమావేశాలు నిర్వహించుకున్నాము. నిన్ననే భువనగిరి నియోజకవర్గంలో కూడా పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిన్న జరిగింది. ఈరోజు ఈ మైపాడ్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం మనం జరుపుకుంటాము. ఈ నియోజకవర్గం మనం గతంలో పోటీ చేశాం. 2009లో మహాకూటమి తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నియోజకవర్గంలో పోటీ చేసి దాదాపుగా 3,60,000 ఓట్లు మనం సాధించుకున్నాం. కేవలం 60,000 ఓట్ల తేడాతోనే మనం ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామం లోపల మనం పోటీ చేయలేకపోయాం. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం మరి పార్లమెంటు నియోజకవర్గం మైపాల్ జిల్లా, అటు ఖమ్మం జిల్లా, ఇటు భద్రాద్రి, ఇటు ములుగు జిల్లా, ఇటు వరంగల్ రూరల్ జిల్లా, ఇన్ని జిల్లా లోపల ఈ యొక్క అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గం విడిపోయినటువంటి సందర్భంలో ఇదంతా కూడా సమన్వయం చేయడం కోసం ఈ యొక్క సమావేశాన్ని లేకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు న్యాయ వ్యవస్థకు సంబంధించి లేకుంటే ఎన్నికల కమిషన్కి సంబంధించి ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ స్వతంత్ర పరిపత్తి కలిగింది, ఎన్నికల కమిషన్ స్వతంత్ర పరిపత్తి. అయితే సిబిఐ కేంద్ర డైరెక్షన్ పనిచేస్తున్న దానికి కూడా ఒక స్వయం పరిపత్తి ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని విధానాలు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ కూడా ఇప్పటికే సిపిఎం పార్టీ నాయకులు భారత
ఫ్రంట్ ఆలోచన విధానం ఉంటుంది. ఈ సందర్భంగా అలాగే రామోహన్ అన్నగొడ్డ ఇంకా ఎన్నికల సర్దుబాటు బట్టి అవసరం ఉన్న స్థానాలు కూడా ఇంకా మా దృష్టిలో ఇంకా 5 స్థానాలు కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు సర్దుబాటు బట్టి మరి ఎట్లా ఏ పార్టీ ముందుకు వస్తున్నా దాన్ని బట్టి నేను కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఓట్లు మాత్రం మా ఓట్లు మాత్రం వాళ్ళకి రాస్తాయి. మా ఓట్ల ద్వారా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఖమ్మం జిల్లాలో 6 అసెంబ్లీ లేదా రాష్ట్రంలో మరి హుజూర్ నగర్ ఇవంతా మారేంటి పార్లమెంట్